అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి గారు చేసిన కబ్జాలు అయితేనేమి, మట్టి గ్రావెల్ అయితేనేమి, మట్టి అయితేనేమి, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ స్థలాలు అయితేనేమి, ఎన్ఆర్ఐలు అయితేనేమి, వాళ్ళదందరిది కబ్జా చేసిన దాన్ని మేము చర్చకు మేము ఆరోపణ చేసినప్పుడు ఆయన మాకు నేను ఏ తప్పు చేయలేదు, వాళ్ళు నా పైన నిరాధారణమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఏమన్నా ఉంటే నేను వాళ్ళకి రాసిస్తా నా దాంట్లో సగం అని చెప్పడం జరిగింది. మేమేమో ఆయన కబ్జాలు చేసిన దానిలో ఒక నయా పైసా కూడా మాకు అవసరం లేదు, మేము రాసేయమని మాకు కోరడం లేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని మేము ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఒకసారి యాగంటేశ్వరుని దేవస్థానం అయిపోయింది, తర్వాత కలెక్టర్ దగ్గర అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మొన్న ఆయన వచ్చి కలెక్టర్ గారికి నేను ఏమన్నా మీరు ఏమన్నా మేము కబ్జాలు చేస్తుంటే దాన్ని కలెక్టర్కు ఇచ్చుకోమని ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. దానికి మేము ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఎక్కడైతే అంటే చాలా చోట్ల ఇప్పుడు వర్క్ బోర్డ్ భూమి అయితేనేమి, అలాగే ఎన్ఆర్ఐలది అయితేనేమి, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ స్థలాలు కొనుక్కునే దాంట్లో అయితేనేమి, అలాగే పేదల భూములు అన్ని మట్టే, ఇప్పుడు కొమ్మ చెరువు దగ్గర ఉన్న మట్టి అయితేనేమి, జగన్నాథ గట్ల దగ్గర ఉన్న గ్రావెల్ అయితేనేమి, ఇవన్నిటిపైన మేము ఈరోజు కమిటీ ఏర్పాటు చేయండి అని మేము కమిటీ వేయమని ఈరోజు కలెక్టర్ గారి కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. కమిటీ వేస్తే ఎవరు ఉన్న బాధితులంతా వస్తారు, ఎక్కడ మీ బినామీలు, మీ అనుచరులు, మీ వైసీపీ నాయకులు కబ్జాలు చేసినది బాధితులు ఉంటారు, అలాగే కమిటీ ఉంటుంది అక్కడే చూపిస్తారు, దానికే మీ అని చర్చకు సిద్ధమని ప్రూఫ్లతో సహా చూపించడానికే ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దీనిపైన ఈరోజు కలెక్టర్ గారు స్పందనలో లేకపోవడం వల్ల జేసీ గారికి ఇచ్చి రావడం జరిగింది. కాబట్టి ఇదే కాకుండా ఇంకా పబ్లిక్ వాళ్ళు ఏవైనా చాలా వందల మంది ఈరోజు బాధితులు ఉన్నారు, వాళ్ళ కబ్జాలు చేసినవి అనుకో, వాళ్ళ ఆస్తులు చేసినవి, వైసీపీ ఆయన బినామీ పేరిట చేసినవన్నీ వాళ్ళే కాకుండా ఇంకా ఏమైనా పబ్లిక్ ఇష్యూస్ కూడా మీ నోటీస్కి వచ్చింటే మా నోటీస్కి తీసుకురండి, కమిటీనే దీన్ని ఇచ్చేస్తుంది. ఎందుకంటే తను చేసిన తప్పును మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మళ్ళీ అధికారులను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు, ఇది మంచి పద్ధతి కాదు. అయినా అధికారుల దగ్గర కలెక్టర్ దగ్గరికి మీరు వచ్చినారు కాబట్టి మేము కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయమని కూడా కోరుతా ఉన్నాం. పానం ఎమ్మెల్యే కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి గారు చేసిన దౌర్జన్యాలు, కబ్జాలు, తర్వాత గవర్నమెంట్కు సంబంధించిన భూములను, ఎండోమెంటు, వర్క్ బోర్డ్స్, ఇట్లా పేదల భూములను, తర్వాత ప్రకృతి ఇచ్చిన వనరులను కూడా దౌర్జన్యంగా తరలించి వేరే ప్రదేశాలకు ఇట్లా సొమ్ము చేసుకోవడం, దీని మీద గతంలో మా పాణ్యం ఇన్ఛార్జ్ గౌరవ చరితమ్మ గారు చర్చకు పిలిచినారు. రెండుసార్లు చర్చకు పిలిస్తే ఒకసారి మేము యాగంటీశ్వరం దగ్గరికే వస్తాము, అక్కడికే చర్చకు రమ్మన్నాము. లేదు, నాకు అసెంబ్లీ ఉంది, వచ్చిన తర్వాత కూర్చుందామన్నారు. మళ్ళీ వెంటనే వచ్చి కలెక్టర్ గారికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. నేను సత్యహరిశ్చంద్రుని, నేను ఏం తప్పు చేయలేదు, దీని మీద మీరు ఎంక్వైరీ చేయండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే కలెక్టర్ గారికి కానీ, జేసీ గారికి కానీ, ఆర్డీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఎలక్షన్ల ముందర ఎంతో పని ఉంటుంది. ఎమ్మెల్యే చేసిన తప్పుడు పనులకు, ఎమ్మెల్యే చేసిన దౌర్జన్యాలకు కలెక్టర్ రిప్రజెంటేషన్ తీసుకోవడమే తప్పు ఇది. తర్వాత మేము విధులేని పరిస్థితుల్లో ఆయన కలెక్టర్కి ఇచ్చినారని చెప్పి మళ్ళీ ఈరోజు మేము ఈరోజు స్పందనలోనే కలెక్టర్ గారికి ఇవ్వాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇచ్చినాము. ఇప్పుడు చర్చకు వస్తా అన్న మనిషి చర్చకు రావాలి కానీ అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇది మళ్ళీ దీన్ని తప్పుదారి పట్టించే మార్గాలు చేస్తున్నారు. ఇదంతా తప్పు. నువ్వు నిజంగా పాణ్యంలో ఎక్కడనే కానీ కబ్జాలు నేను చేయలేదు, ఎక్కడనే కానీ అనధికారికంగా ఇసుక కానీ గ్రావెల్ కానీ ఎక్కడ నేను తప్పుడు పనులు చేయలేదంటే రా, ప్రజల్లోకి, ప్రజల మధ్యలో చర్చ కూర్చుందామని మా ఎమ్మెల్యే మా ఇన్ఛార్జ్ గారు పిలిచినారు. మేము దానికి రెడీగా ఉన్నాము. నీకు సంబంధించిన బాధితులు ఇండియాలోనే కాకుండా ఫారిన్లో కూడా, అమెరికాలో కూడా ఉండి ఫోన్లు చేస్తున్నారు ఈరోజు గౌరవ్ వెంకటరెడ్డి గారికి. పూర్చెల్ల గ్రామం అయితేనేమి, ఓరోకళ్ళు మీదివేముల గ్రామం అయితే మీ కొంతలపాడు కాల్వ ఎక్కడ నువ్వు ఎక్కడ మీరు కబ్జాలు చేయండి? మరి ఈరోజు వచ్చి నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కలెక్టర్కి రిప్రజెంటేట్ చేయడం అనేది ఆశాస్పదం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నువ్వు నిజాయితీపరం అయితే రా.
చర్చ ఎక్కడ పత్రిక మన ఇద్దరు మీ మీ ఇద్దరి మధ్యన పత్రికా విలేకరులు ఉంటారు, ప్రజలు ఉంటారు, ప్రజాప్రతినిధులు, ఇంకా ఎంతమందిని నువ్వు లీడర్లను తొలకూర్చుకుంటే తొలకు మధ్యలో అధికారులను దీంట్లో ఇన్వాల్వ్ చేయడం ఏంటి అంటే నువ్వు చేసిన తప్పులు వాళ్ళకు పాలు పంచాలనా, లేకుంటే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి, లేకుంటే ఇంకా ఎవరికైనా నువ్వు ఏమన్నా దాన్ని నువ్వు చేసిన తప్పుడు పనులు ఏమైనా భాగం ఇచ్చినా అని మనకి వాళ్ళ మీద కూడా నింద చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. నువ్వు చర్చకు ఖచ్చితంగా రావాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.